సువర్ణముఖి నది తీరమున వెలిసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభూ లింగము. లింగముకెదురుగా ఉన్న దీపము లింగము నుండి వచ్చే గాలికి రెపరెపలాడుతుంది. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రాకారంగా ఉంటుంది. స్థలపురాణం ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు సాలెపురుగు, పాము, ఏనుగు, బోయవాడు అయిన తిన్నడు అంటే కన్నప్ప, వైశ్యకన్యలు, యాదవరాజు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం వ్రాసిన దుర్జటి వంటి వారి కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనువేసుకొని ఉన్నాయి. ఇక భక్త కన్నప్ప గురించి మనం వింటున్నప్పుడు ఆహా, శివుడిపై ఎంత భక్తి అని అనిపిస్తుంది. కన్నప్ప ఒక వేటగాడు, నిత్యం స్వామిని ఇక్కడ కొలుస్తుండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చాడంట. వెంటనే కన్నప్ప తన కన్నుని పీకి స్వామి కంటికి అమర్చాడంట. అప్పుడు స్వామి రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారడం మొదలైంది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తిని ప్రసాదించాడు ఈ శ్రీకాళహస్తిలో. ఈ దేవాలయం చాలా పెద్దది. పైకప్పుపై రంగులతో చిత్రీకరించిన అనేకమైన చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. మణికుండేశ్వరాఖ్య అనే మందిరం ఉన్నది. కాశీక్షేత్రంలో వలె ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారక మంత్రమును ఉపదేశించి మోక్షమిస్తాడు అని ఇక్కడ భక్తుల నమ్మకం. దేవాలయ ప్రాంతంలోనే పాతాళ విఘ్నేశ్వరాలయం ఉంది. దేవాలయమునకు సమీపంలో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము, రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము, స్వామివారు ఉత్తరాభిముఖములై ఉంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణ కైలాసమనియు, సత్య మహాభాస్కర క్షేత్రమనియు, సత్యోముక్తి క్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనడం జరిగింది. మహాశివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. ఇక శ్రీకాళహస్తి చరిత్ర చూసినట్టయితే, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో తమిళ సంఘం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనలో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి దక్షిణ కాశీగా చరిత్ర ప్రస్తావన ఉంది. ఇక తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తర్, వడలూరుకు చెందిన రామలింగస్వామి మొదలగువారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారు. ఆలయానికి ఆనుకొని ఉన్న కొండరాళ్లపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తర్వాత చౌలులు 11వ శతాబ్దంలో పల్లవుల నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది. 1వ కులొత్తుగా చౌలుడు ప్రవేశ ద్వారం వద్ద గల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. 3వ కులొత్తుగా చౌలుడు ఇతర ఆలయాన్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు 4 ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన 100 స్తంభాలు కలిగిన మటపం మరియు అన్నిటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపున ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ గోపురాన్ని 1516వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 20న కూలిపోయింది. ఈ దేవాలయము యొక్క పేరు 3 జంతువుల కలయికతో ఏర్పడినది. శ్రీ అనగా సాలీడు, కాల అనగా పాము, అస్థి అనగా ఏనుగుల పేరుతో శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందినది. ఇది స్వర్ణముఖి నది తీరంలో ఉన్న క్షేత్రము. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతున్నది. ఈ దేవాలయంలోని శివలింగము పంచభూత లింగములలో ఒకటైన వాయులింగము.
ఇక్కడి దేవాలయ ప్రత్యేకతలు ఏంటంటే, ఈ దేవాలయం దేశంలోని అతిపెద్ద దేవాలయంలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం దేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు స్పర్శదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవాలయానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాలను 1997లో శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణం ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణమూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖానికి గాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పుముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమముఖంగాను, దక్షిణమూర్తి దక్షిణముఖం మహాద్వారం ఎదురుగాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచలింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. కాంచి ఏకంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము ఉన్నాడు. స్వామి వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడు చలిస్తూ ఉంటాయని చెబుతుంటారు. ఇక పండుగల విషయానికి వస్తే, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా 4 ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు.